సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలనే కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా వదలడం లేదు. ఏకంగా పోలీస్ కమిషనర్లు కలెక్టర్లను పరేషాన్ చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు కలెక్టర్లు పోలీస్ కమిషనర్కు సైబర్ నేరగాళ్లు జలకిచ్చారు. సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలను రక్షించాల్సిన అధికారులే వారికి టార్గెట్ అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు తమ కార్యాలయంలోని ద్వితీయ శ్రేణి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదేవిధంగా ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. టెక్నాలజీ ఎంతలా పెరుగుతుందో అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడే దొంగల కంటే ఏసీ గదుల్లో కూర్చొని దర్జాగా అకౌంట్లో డబ్బును లూటీ చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ కేటుగాళ్లు అమాయక ప్రజలనే కాదు, విద్యావంతులు, మేధావులు, ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా బురిడి కొట్టించి దోపిడీలకు పాల్పడుతున్నారు. దొరికితే దొంగ, లేదంటే దొరన్నట్లుగా సాగుతున్న చరవాణి చీకటి సామ్రాజ్యంలో విచ్చలవిడిగా దోపిడీలకు బరితెగిస్తున్నారు. చాలా మంది అమాయకుల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం, ఫేక్ వాట్సాప్ నంబర్లతో చాటింగ్ చేసి అమాయకులను మోసం చేయడం ఇప్పటి వరకు చూశాం. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఎస్ఎంఎస్ చేసి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అక్కడక్కడ తరచూ చూస్తున్నాం. ఇలాంటి సైబర్ మోసాల నుండి ప్రజలను కాపాడాల్సిన పోలీస్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. మరింత బరితెగించిన సైబర్ నేరగాళ్లు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు కూడా ఝలక్కిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అర్జెంట్ మీటింగ్లో ఉన్నానని, కొంత డబ్బు కావాలి, ఫోన్ పే చేయండి ప్లీజ్ అంటూ కొందరు ద్వితీయ శ్రేణి అధికారులకు మెసేజ్ పంపారు. +9478497174545 నంబర్కు ఫోన్ పే చేయండి అని మెసేజ్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. షాక్ కి గురైన కలెక్టర్ సత్య శారదాదేవి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందితో పాటు ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దని, ఎలాంటి మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దని సూచించారు. పోలీసుల విచారణలో ఈ నంబర్ శ్రీలంక రిజిస్ట్రేషన్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇది సైబర్ నేరగాళ్ల పనే అని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రావీణ్యకు కూడా సైబర్ నేరగాళ్లు ఇదే విధంగా షాక్ ఇచ్చారు. నకిలీ ఫేస్బుక్ ఐడితో కొందరు అధికారులకు మెసేజ్ పంపి డబ్బులు గుంజేందుకు స్కెచ్ వేశారు. గత కలెక్టర్ ఐడితో +9477641408 నంబర్కు ఫోన్ పే చేయాలని మెసేజ్ పంపారు. కలెక్టర్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఈ నంబర్ కూడా శ్రీలంకకు చెందినదిగా గుర్తించారు. వరంగల్, హనుమకొండ కలెక్టర్లను మాత్రమే కాదు, వరంగల్ పోలీస్ కమిషనర్ను కూడా సైబర్ నేరగాళ్లు వదలలేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అర్జెంట్ అవసరం ఉందని మెసేజ్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన సిపి ప్రజలను, తన కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలను రక్షించాల్సిన అధికారులే ఇప్పుడు వారికి టార్గెట్గా మారడం జనంలో ఆసక్తికర చర్చగా మారింది. సైబర్ నేరగాళ్ల నుంచి ఇంకా ఎన్ని కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తాయోనని ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది.